జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే చూస్తూ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని దీనిపై పోరాటం చేస్తామంటూ ఏపీ పీసీసీ అధ్యక్షులు శైలజానా తీవ్రస్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష నేతలతో రైతు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శైలజానా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రైతుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. పండించిన పంట మార్కెట్ లో అమ్మడానికి వీల్లేదు, దళారి వ్యవస్థ ఉంది. ప్రభుత్వం ఏమంటుందండి? రమణ కుమారి గారు మహిళా కాంగ్రెస్ రథ సారథి పైడి నాగభూషణ్ సేవాదళ ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పీసీ వచ్చిన ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు అఖండ చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలారా, ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జాతీయ భారత రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య పాత్ర వహించినటువంటి తాండ్ర కమ్యూనిస్ట్ వాదులు కన్జంప్షన్ అనేది మూడు ఒకసారి జరగాలి, జరిగితే పవర్ అనేది పని తగ్గించడానికి ఒక చట్టం తీసుకొచ్చింది. ధరలు పెట్టి దానికి అవుట్ సోర్సింగ్ పెట్టి దానికి ఒక కనెక్షన్ కింద డబ్బులని చెప్పి పెడితే ఇదంతా ఏంటంటే ఒక వ్యాపారం. అది అంటే 10,000 మంది మాత్రమే డబ్బులు కడుతున్నారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ పే చేసిన రైతులు అనమాట. వాళ్ళు కరెంట్ ఇస్తున్నామని తెలుసు కదా, వాళ్ళకి ఎందుకు ఆ మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మీటర్లు పెట్టి ఇంత కరెంటు కాలుస్తున్నామని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు చూపించి ఇది ప్రైవేటు పరం. వాళ్ళు ఏంటంటే మా మోటార్లకి మీటర్లు పెడతాము అని సిక్కోలు రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన బహుమానం, అది తీర్చుకున్న రుణం. దాని మీద చేయి పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా మేము పోరాటాలని నిరసనల్ని ఏర్పాటు చేస్తాం రైతుల పక్షాన. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఇప్పటికీ